హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ప్రశాంత్కి ఎవరికి లేని ఓటింగ్ పడుతుందన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 40-50% మధ్య ఓటింగ్ పడుతుంది. దానికి రీజన్ ఏంటి? రియల్గానే అంత ఓటింగ్ ఉందా, అంత క్యాపబుల్ ఉందా, మిగతా వాళ్ళకు జస్ట్ 40% వచ్చేంత ఓటింగ్ ఉందా అంటే కనుక డెఫినెట్లీ కాదు. దానికి రీజన్ ఇంకోటి కూడా ఉంది. అదేంటి అంటే శివాజీ గారు నామినేషన్ లేకపోవడంతో శివాజీ గారికి ఉన్నటువంటి ఫ్యాన్స్ ఓట్ కూడా తినకే కన్వర్ట్ అయ్యింది. దానివల్లే హ్యూజ్ ఓటింగ్ పడుతుంది. రికార్డు బద్దలయ్యేంత 50% దాకా ఆల్మోస్ట్. బట్ శివాజీ గారు నామినేషన్లు లేకపోయినా కూడా మంచి ఓటింగ్ అయితే ఉంది పల్లవి ప్రశాంత్కి. బట్ 30% మాత్రమే పడుతుంది, కానీ 50% పడేంత లేదన్నమాట. అయితే పల్లవి ప్రశాంత్ ఓటింగ్ ప్రజెంట్ ఎలా ఉంది లైవ్లో అంటే కనుక 41%. ఇంకా అమర్దీప్ డెఫినెట్లీ ఆట మొత్తం మార్చుకొని చాలా మంచి పేరుతోటి ముందుకెళ్తున్నాడు. 90% ఓటింగ్ అనేది ఉంది. ఇంకా బోలే షావలికి రియల్ ఓటింగా ఫేక్ ఓటింగ్ అనేది వెయిట్ అండ్ వాచ్ లాగా ఉంది. 12% ఉంది. గౌతమ్ కృష్ణ కేటు, టేస్టీ తేజ కేటు, అశ్విని శ్రీకి 5, పూజామూర్తికి 3. ఇవి ఓటింగ్ యొక్క రిజల్ట్. థ్యాంక్ యూ.